నమస్కారం నమస్కారం విద్యార్థిని విద్యార్థులారా మీరు నా వద్ద సంగీతం నేర్చుకోవాలనుకుంటే కొన్ని నియమాలు మీరు పాటించాలి అవి ఏంటంటే స్కూల్లో మీ గురువునియందు భక్తిభావంతో ఉండాలి తల్లిదండ్రుల ఎడల భక్తిభావంతో ఉండాలి అలాగే సంగీతం నేర్పే గురువుగారి విషయంలో కూడా చాలా గౌరవభావంతో ఉండాలి ఇంట్లో సెల్ ఫోన్ ఎక్కువగా వాడకూడదు ప్రధానంగా అది చాలా ముఖ్యమైన విషయం అన్నమాట ఎంతవరకు అంటే మీకు అవసరమైనంత వరకే ఉపయోగించాలి ఎక్కువగా ఉపయోగించకూడదు ఆ విధంగా చేసినప్పుడే మీకు సంగీతం బాగా వస్తుంది ఈరోజు మనం పురంధర దాస్ గారు రచించిన సరళీశ్వరములు మాయా మాడు గౌడ రాగంలో ఆదితాళంలో నేర్చుకున్నాం ముందు ఆదితాళం అంటే ఏంటో మీకు చూపిస్తాను తర్వాత మీరు పాడుతున్నారు మిగిలిన సమస్యలు తర్వాత క్లాస్లో నేర్పిస్తాను.